ఈ నెల 18న అసెంబ్లీలో బడ్జెట్ 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంపై మండిపడ్డ ప్రతిపక్షాలు ప్రసంగంలో అన్ని అవాస్తవాలే అన్న భట్టి తెలంగాణ కాంగ్రెస్ కు మరో భారీ షాక్ బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు రాజ్యసభలో ప్రకటన చేసిన కేంద్ర మంత్రి తోమర్ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీలో పందాలు సరిహద్దు గ్రామాల్లో జోరుగా సాగుతున్న బెట్టింగ్లు హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం 8 కోట్ల 50 లక్షల విలువైన 140 కేజీల ఆల్ఫాజోలం సీజ్ గుంటూరు జిల్లాలో కిడ్నాప్ అయిన బాలుడు మృతి పోలీసులకు లభ్యమైన మృతదేహం నా గాయం కంటే ప్రజల బాధే పెద్దది కాలి గాయంతోనే మమతా బెనర్జీ ప్రచారం పెట్రోలియం జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన లేదు వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు ఆరిస్ ఖాన్ కు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం భారత్పై మయన్మార్ సైనిక పాలన ప్రభావం సరిహద్దులు దాటి భారీగా వస్తున్న వలసదారులు